బట్ ఫస్ట్ యాక్టింగ్ లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయిందా బట్ ఇంటెన్షనల్ గా అండ్ మీ వారి సపోర్ట్ తో జరిగిందా? ఆయన సపోర్టే ఆబ్వియస్గా, నేను మూవీస్లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్. అది మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్లోకి వచ్చేదాన్ని కాదేమో, మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్నేమో. మీడియాలో అదే టీ న్యూస్లో చేస్తున్నాము అప్పటికి, ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది, వెళ్దాము అని ఆయనే తీసుకెళ్ళారు. ఓకే, సో అప్పటికే ప్రేమం చూసేస్తున్నాం మేము. ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే. సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూంలో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అనమాట, ఊరికే సరదాగా బాత్రూమ్ సింగర్స్ లాగా, బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్నమాట నేను. సో అలా ఉండేది, కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, త్రూ రావడానికి ఎవరు లేరు, చేస్తే డైరెక్ట్ చేయాలి అంత ధైర్యం లేదు, ఏమవుతుందో తెలీదు. సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్కి కూడా, ఇండస్ట్రీ అలా ఇలా 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 అని. సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ, మీడియాలో ఉన్నాను ఓకే సంపాదించుకుంటున్నాం చేసుకుంటున్నాం, ఓకే ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే చేసుకుంటున్నా హ్యాపీ, ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ వర్డ్, ఓకే నానా, ఐ కాల్ హిమ్ నానా మై హస్బెండ్. సో ఓకే నానా వెళ్దాము చేద్దాము, వస్తూ వచ్చింది లేకపోతే లేదు కానీ ట్రై చేస్తా, మిస్ చేయొద్దు సాయి పల్లవితో కదా, ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకుని వెళ్ళాను అనమాట. సో వచ్చినా హ్యాపీయే, రాకపోయినా హ్యాపీయే, ఆడిషన్ ఇచ్చాను వచ్చాను అంతే ఇంకా చాలు. సో అలా ఉండే, అలా వచ్చింది ఫిదా. ఓకే, ఫస్ట్ మీడియాలోకి అంటే ఏంటి, మీరు కోర్స్ మాస్ కమ్యూనికేషన్ అలా చేసి మీడియాలోకి లేకపోతే ఇలాగే? లేదు, ర్యాండమ్ గా వచ్చాను నేను. నాది బిఎస్సీ ఎలక్ట్రానిక్స్, సో అక్కడ లోకల్ ఛానల్లో వేకెన్సీ ఉంది, ఇలా హైర్ చేసుకుంటున్నారు అని మా క్లాస్ టీచర్ చెప్పారనమాట, అనిత జ్యోతి టీచర్ అని. టీచర్ నోస్ ఎవ్రీథింగ్, మా ఫ్యామిలీ, మా ఫినాన్షియల్ స్టేటస్, నేనేంటి, నేను ఎలా అనేది అన్నీ తెలుసు అనమాట ఆడికి. సో ఇలా వెళ్ళు, ఉంది ఓపెనింగ్ ఉంది, పాకెట్ మనీ కన్నా వస్తాయే వెళ్ళు అని అన్న పంపించారు. సో అలా వెళ్తే మీడియాలో వచ్చింది, లోకల్ ఛానల్ మీడియాలో న్యూస్ రీడర్గా వచ్చింది. అది అయిపోయింది, నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ ఛానల్ ఎండీ గారు ఉండి ఇట్లా V6లో వేకెన్సీ ఉందంట, ట్రై చెయ్యు అన్నారు. ఆయన చెప్పారా? ఆయనే చెప్పారు. ఓ దట్స్ నైస్ సార్. నాకు ఉండే V6లో తీన్ మార్ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది, ట్రై చేయాలి అని ఉండే, బట్ నాట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. నాకు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేయాలని ఉండే, అంటే పర్స్యూ అవ్వాలని లేదు, దాని తర్వాత ఫర్దర్కి వెళ్ళాలని లేదు, ఐ జస్ట్ వాంట్ దట్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అనేది కావాలి నాకు అని. కానీ ఇమ్మీడియట్ గా బిఎస్సీ తర్వాతే వచ్చేసింది జాబ్. అలా నేను V6లోకి ఎంటర్ అయ్యా అంతే, నాకు మ్యాస్ కమ్యూనికేషన్స్ ఇవేం చేయలేదు నేను. ర్యాండమ్ గా పాకెట్ మనీ కోసం జాయిన్ అయ్యి కంప్లీట్ ప్రొఫెషన్ అది అయిపోయింది. బట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, అంటే మీరు అన్నారు పాకెట్ మనీ కోసమే జాయిన్ అయ్యాను అని, ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక్కసారి. నానా ప్రైవేట్ ఎంప్లాయీ, అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్, చిన్నగా టైలరింగ్ అది చేసేది అన్నమాట, నార్మల్ బ్లౌజెస్ ఫాల్స్ ఇవి కుట్టేది. నాకు చెల్లే, నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని, చెల్లె స్కూలింగ్ ఆ ఏజ్ లో, నేను ట్యూషన్స్ చెప్పేటప్పటికి తన స్కూలింగ్ అంతే. ఇంకా మినిమం ఉండేది ఇంట్లో, ఎక్కువ ఉండేది కాదు ఏమి, వచ్చినవి కూరగాయలకి దానికి దీనికి. మా అమ్మే అప్పుడు ఇప్పుడు బట్టలు కొని మా పప్పకు తెలియకుండా దాచిపెట్టేది ఉన్న వాటిలో, ఎందుకు ఖర్చు అనే డిస్కషన్ రావద్దు ఇంట్లో, వీళ్ళకి అవసరం వస్తుంది అన్నట్టు కొనిపెట్టేది. మా పప్ప మళ్ళీ నడవండి బట్టలకి వెళ్దామని ఉన్నప్పుడు, మా పప్ప దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని బట్టలకి తీసుకెళ్ళడము, మా బ్యాగ్స్కు అలా. మాకు సిస్టర్స్ ఉన్నారు, సో బట్టలు కానీ బ్యాగ్స్ కానీ కొన్ని తెలుసు కదా, కజిన్స్ దగ్గర నుంచి మన వరకు వస్తా ఉంటాయి, అది ఆబ్వియస్ అలా వచ్చేవి. మాకు ఇంకా మా అమ్మ నాన్న, నేను పెద్ద అమ్మాయిని కాబట్టి ఇంట్లో మనకు కొంచెం చెల్లె, చెల్లెకి సాక్రిఫైస్ చేయడము, ఇయ్యడము, దాన్ని చూసుకోవడము, అడ్జస్ట్ అవ్వడము, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్పించారు. అంతే, వాటితోనే ఇప్పటికీ కూడా ఉన్న దాంట్లో ఎంత అడ్జస్ట్ అవ్వగలుగుతాము, మనకు కావాలి అనుకునేది మనం ఎప్పుడు తీసుకోగలుగుతాం అనే క్లారిటీతోని ఉంటాం, అంతే ఉన్నాం ఇప్పటికైతే. ఎక్కడ నిజామాబాద్ దగ్గర? ఇక్కడ లోకలే, లోకల్. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఇంకా హయ్యర్ స్టడీస్ పెరుగుతున్నాయి కదా అని మా నాన్న ఊరు వెళ్ళిపోయారు వ్యవసాయం కోసం. అక్కడ కొన్ని 2-3 ఇయర్స్ వ్యవసాయం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి
అలా నడుస్తుంది ఇప్పుడైతే. ఇప్పుడైతే ఆల్ గుడ్. ఇట్స్ నైస్. కానీ అక్కడి నుంచి రావడం అనేది నాది కూడా ప్రాపర్ నెల్లూరు అంటే నన్ను బేస్ చేసుకుని అడుగుతున్నా. అంటే అక్కడ వేరు, టౌన్లు వేరు, సిటీలు వేరు. టౌన్లో ఉన్నప్పుడు ఇంత అవగాహన లేకపోయినా కొన్ని కోరికలు అయితే ఉంటాయి, కొంతవరకు ఇది కావాలి అది కావాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని. నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏ కోరికలతో వచ్చారు? పెద్దగా ఏం అనుకోలేదు, V6లో చేయాలి అనేదే ఉండే. కానీ నాకు భయం, నేను ఎప్పుడు నిజామాబాద్ వదిలి బయటికి రాలేదు, చదువుకోవడానికి కూడా రాలేదు, నాట్ ఈవెన్ హాస్టల్. నిజామాబాద్లో అమ్మ దగ్గరే ఉండేదాన్ని. అప్పుడప్పుడు సరదాగా అమ్మ వాళ్ళు, అమ్మ పప్ప ఇట్లా బెదిరించారు అనమాట, హాస్టల్ వేస్తామని. ఏడ్చేసేదాన్ని నేను, నేనుండాను హాస్టల్లో నా వల్ల కాదు అని. కానీ అట్లాంటిది గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ టైం హాస్టల్లో ఉండాలి, అభ్యంగా సిటీలో ఏం తెలీదు, బస్సులు పట్టుకోవాలి, బస్సుల్లో తిరగాలి, ఆ భయం ఉండింది అంతే. అక్కడ సెటిల్ అవ్వాలనేదే ఉండే, కానీ ఫ్యూచర్గా పెద్ద ఏం ఆలోచించలేదు. ఫస్ట్ ఈ దాటగలిగితే చాలు, ఇది దాటగలిగితే చాలు. అండ్ అప్పటికీ నాకు తిన్మార్ అంటే ఇష్టం కాబట్టి దాంట్లో వస్తే చాలు, అందులో చేసుకోవాలి హ్యాపీగా అనేదే ఉండే. బట్ హైదరాబాద్కి వచ్చాక ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? టౌన్లో ఉన్నప్పుడు అంటే మన వాళ్ళు, మన మన ప్రపంచం అంతా, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మాట మొహం మీద అనడానికి కూడా ఎవరు ఆలోచించారు? ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను అస్సలు అనలేను అలాగా. అంటే ఇప్పుడు ఏమో తెలీదు, ఇప్పుడు మన స్టాండ్ మనమే తీసుకోవాలనేది నేర్చుకున్నా. కానీ ఇబ్బందులు ఏం పడలేదా వచ్చినప్పుడు మీడియాలో? అంటే ఎవరైనా ఒక మాట అంటే భయపడిపోయి ఊరు వెళ్ళిపోతా అనుకోవడం, ఈ కష్టాలు అవి చూడగా ఈ గందరగోళం లైఫ్, అలా అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా మా పప్ప చెప్పేవాడు అనమాట, మరీ ఇబ్బంది అనిపిస్తే వచ్చే బేట ఉండకు, నేనున్నా, నేను చూసుకుంటా, కష్టపడకు అంటే మరీ అని. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వి హావ్ టు లెర్న్, మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే ట్యూషన్స్ చెప్పడం అయినా కూడా నేర్చుకునే ప్రాసెసే, అది నేర్చుకోవాలి. సో అలాగే ఉండే నాకు కూడా, నేర్చుకోవాలి, బస్సెస్ పట్టుకోవాలి. పప్ప ఒకటే చెప్పేవాళ్ళు అనమాట, మనకు తెలియదు అంటే అడగాలి, అడగడంలో తప్పు లేదు, తెలియదు అడిగి తెలుసుకోవాలి అంతే. సో ఇప్పటికీ ఏదన్నా తెలియకపోతే ఇదర్, ఇప్పుడు గూగుల్ వచ్చింది, అప్పుడు అంత అవగాహన లేదు కదా. జావా, సామ్సంగ్ జావా ఫోన్లు, ఇంటర్నెట్, ఈ సింబల్ ఇంటర్నెట్లు ఇవే కదా. సో నేర్చుకోవాలి అనే ప్రాసెస్లోనే ఉండే. కానీ ఆఫీస్లో భయం వేసేది, ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు, మనం కొత్త, వీళ్ళ దగ్గర పోయి ఫలానా అని అడిగితే నన్ను అడుగుతుందా అని ఫీల్ అవుతారేమో అన్న భయం, నన్నే అడుగుతుందా అనే భయం, ఎవరిని ఏం అడగాలో తెలియదు, ఎవరిని ఏం మాట్లాడియాలో తెలియదు. అలా కూర్చొని మూలకు కూర్చొని పేపర్ చదువు అని అంటే పేపర్ చదువుకునేదాన్ని, వాయిస్ ఓవర్స్ చేసేదాన్ని. ఆ ప్రాసెస్లో కొంచెం హ్యాపీగా కంఫర్టబుల్గా మా ఆయన పరిచయం అయ్యారు అనమాట. సో తర్వాత తీన్మార్ వచ్చినప్పుడు భయం ఏం లేదా? మీ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు అసలే సిటీ ఎవరో ఏంటో తెలియదు, ఈయన వచ్చి మాట్లాడుతున్నారు అని ఫస్ట్ భయం ఏమీ లేదా? లేదు. ఓకే. అంటే ఆయన ఫన్నీ జోవియల్గా ఉండేవాళ్ళు. నేను మా అంటే మాట్లాడేది ప్రోగ్రామ్కి సంబంధించిన ఇద్దరు ముగ్గురితోని ఎక్కువ మాట్లాడేదాన్ని, మిగిలిన వాళ్ళతో నార్మల్గా. వాళ్ళు పనిస్తే పని, పేపర్ వాయిస్ ఓవర్ పేపర్ ఇస్తే వాయిస్ ఓవర్ వరకే మాట్లాడేదాన్ని. అంతకు మించి మాట్లాడాలంటే భయం. కోయిడ్ కాదు మనది, నేను 6th వరకే కోయిడ్, తర్వాత గర్ల్స్, ఇంటర్మీడియట్ గర్ల్స్, డిగ్రీ మళ్ళీ కోయిడే. కానీ బాయ్స్తో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, భయం ఏదో తెలీదు. మన ఒకటి పెంచుతారు కదా, అబ్బాయిలు ఎక్కువ మాట్లాడొద్దు, వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు. సో ఆ బౌండరీస్ లోనే పెరిగా నేను కూడా. సో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో మాట్లాడించినప్పుడు కొంచెం కంఫర్టబుల్ జోన్ ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు. సో అలా కంఫర్ట్ ఉండే అక్కడే.